JEE Main 2024 6th All India ranks under 100. Admissions open Kakinada and Vishakhapatnam. Aditya Junior Colleges. బీజేపీలో 34 ఏళ్ల కష్టం, ఆపై ఎన్నో పదవులు, అనంతరం నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పోటీ చేయడం, భారీ మెజార్టీతో గెలవడం, అంతేకాదు కేంద్ర మంత్రి పదవి కూడా ఆయన సాధించడం ఇదొక పెద్ద విషయమని చెప్పాలి. ఇంతకీ ఆయన ఎవరో కాదు, భీమవరానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు భూపతిరాజు శ్రీనివాసరావు. ప్రస్తుతం ఆయన చేసిన త్యాగాలకు, ఆయనకు వచ్చిన పదవులకి ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు కూడా ఒక విధంగా ఆశ్చర్యపడుతున్న పరిస్థితి. అంటే ఒక బీజేపీ కార్యకర్త ఇంతలా కష్టపడితే ఇంతటి పెద్ద స్థాయికి ఎదుగుతారనేది మనం ఉత్తర భారతదేశంలో చూస్తాం. అదేవిధంగా ఇది దక్షిణ భారతదేశంలో ఈ విధంగా అవడం కూడా మొట్టమొదటిసారి అని చెప్పాలి. ప్రస్తుతం ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం మనం పాలకొల్లులోనూ ఇక్కడ బీజేపీ నాయకులు కూడా చాలా గర్వపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం జక్కంపూడి కుమార్ ఉన్నారు, పాలకొల్లు పట్టణ శాఖ అధ్యక్షులు. సరే, ఏ విధంగా ఉంది ఆయన కృషికి ఇది నిజంగా మంచి ఫలితమే అంటారా? ఆయన ఇంచుమించుగా 35 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్త స్థాయితో మొదలుపెట్టి అంచులంచులుగా కార్యకర్తలందరితో కూడా ఒక సోదరులా కలిసిపోయి అందరిని పేరు పెట్టి 7 నియోజకవర్గాల్లో కూడా ఆయనకి తెలియనటువంటి కార్యకర్త అంటూ ఎవరు ఉండరు. అందరినీ కూడా పేరు పెట్టి పలకరించే వ్యక్తి మా శ్రీనివాసవరం గారు. ఇవాళ శ్రీనివాసవరం గారికి నిజంగా ఎంపీ సీట్ ఇవ్వడం, ప్రతి కార్యకర్త కూడా వాళ్ళకే ఒక ఎంపీ సీట్ వచ్చినట్టుగా భావించి అందరూ కూడా కృషి చేయడం జరిగింది. ఇవాళ శ్రీనివాసవరం గారు ఒక కార్యకర్త నుంచే కాకుండా అలాగే రెండు టర్ములు జిల్లా అధ్యక్షులుగా, అలాగే ప్రజెంట్ రాష్ట్ర కార్యదర్శిగా కూడా బాధ్యతలు చేస్తున్నారు. ఆయన కూడా ఎప్పుడు కూడా సామాన్య కార్యకర్తలా వర్క్ చేసుకుంటూ వెళ్ళారు, కానీ ఏ పదవులను కూడా ఎప్పుడు కూడా ఆయన ఆశించలేదు. ఆయన చేసే సర్వీస్ని గుర్తించి ఆటోమేటిక్గా ఈ పదవులన్నీ కూడా రావడం జరిగింది. ఆయన చేసిన 2 టర్మ్స్లో కూడా అప్పుడు పార్లమెంటు మన యువి కృష్ణరాజు గారు ఎంపీ టైంలో కూడా ఈయనే పార్లమెంట్ ఇన్ఛార్జ్గా కూడా ఉండడం జరిగింది. తర్వాత గోకరాజు గంగరాజు గారి టైంలో కూడా ఈయనే పార్లమెంట్ ఇన్ఛార్జ్గా, అలా పైడికొండ మాణిక్యాలరావు గారు అటు తాడేపేడుగులో అసెంబ్లీలో పోటీ చేసినప్పుడు కూడా ఈయన ఇన్ఛార్జ్గా చేయడం జరిగింది. ఈయన అభ్యర్థిగా ఇది కొత్త ఉండొచ్చు, కానీ ఆయన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఆయన ఇన్ఛార్జ్గా చేసి ఆ రోజు కృష్ణరాజు గారిని అత్యధిక మెజార్టీతో కూడా పార్లమెంట్ పంపించడం జరిగింది. అలా గంగరాజు గారిని కూడా పార్లమెంట్ పంపించడం జరిగింది. ఈయన కూడా ఎంపీ అభ్యర్థిగా కూడా గతంలో ఒకసారి పోటీ చేసి ఉన్నారు, కానీ అప్పుడు ఉనికి చూపించడం కోసం పోటీ చేశారు. దేనికైనా సరే పార్టీ ఏదైతే చెప్తుందో దాన్ని శిరస వహిస్తూ ఆయన ఎదరకెళ్ళడం జరుగుతుంది. అందుకే ఈరోజు గుర్తించి ఆయనకి ఎంపీ అభ్యర్థి సీట్ ఇవ్వడం జరిగింది. అంటే మనం ఇలాంటిది నార్త్ ఇండియాలో ఎక్కువ చూస్తుంటాం, కష్టపడిన కార్యకర్తకు బీజేపీ టికెట్ ఇస్తుంది, గెలిచిన తర్వాత మంత్రి పదవి వస్తుంది. అంటే ఇప్పుడు మనకి దక్షిణ భారతదేశంలో ఈ విధంగా సాధ్యమైంది, అంటే బీజేపీ ఏపీలో ఆకర్ష్ బీజేపీ స్టార్ట్ చేస్తుంది. మీరు ఇదివరకు బీజేపీ ఒక 2 స్థానాల నుంచి ఇవాళ ఇన్ని స్థానాలకు వెళ్ళామంటే కార్యకర్తలు పార్టీ చేసినటువంటి కృషి. 10 స్థానాలకు 8 స్థానాలు చాలా ఆషామాషి కాదని. అవునండి, ఆ రోజు అద్వానీ గారు కానివ్వండి, వాజ్పేయి గారు కానివ్వండి, జనాలను చూసుకోకుండా పని చేసుకుంటూ ఎదరికెళ్ళడం జరిగింది. అలా ఈరోజు పార్టీ స్థాపించినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, వీళ్ళందరూ కూడా ఆ రోజు దేశం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఒక సిద్ధాంతంతో పార్టీ నడవాలి, స్వార్థంతో కుటుంబ సభ్యులతో కాదు పార్టీ అని చెప్పి ఆ రోజు వాళ్ళు స్థాపించి వాళ్ళు కృషి చేసిన వాళ్ళ అడుగు జాడలతోటే అద్వానీ గారు, వాజ్పేయి గారు కూడా ప్రయాణం చేయడం జరిగింది. ఈ ఆ రోజు మీకు తెలుసు అందరికీ కూడా వాజ్పేయి గారు ఆయన 2 స్థానాల నుంచి కూడా ఒక సందర్భంలో కూడా ఇబ్బంది పడి ఇవాళ ఎంత స్థాయికి వెళ్ళిందంటే మహనీయులు వాళ్ళందరూ కృషి దాన్ని ఆసరగా తీసుకుని మన వాజ్పేయి మన అద్వానీ గారు మన నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ హ్యాట్రిక్ 3 టైమ్స్ కూడా ఆయన చేసినటువంటి కృషి అహర్నిశ ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా ఆయన ఎంతసేపు పార్టీ దేశం అని చెప్పి ఆయన కృషి చేయడం జరిగింది. ఇవాళ ప్రపంచ దేశాల్లో 1 దేశంగా 1 ప్రధానిగా ఇవాళ ఆయన గుర్తింపు పొందడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అందరూ కూడా మీ బీజేపీ ఏమున్నారు, ఎంతమంది ఉంటారు, మీరేంటి అన్నారు. ఇవాళ మేము ఎంతమంది ఉంటామనే కాదు, మా కృషి ఏంటి అనేది కేంద్రం గుర్తించి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఒక కార్యకర్తకి సీట్ ఇచ్చి ఆ కార్యకర్తకి సీట్ ఇవ్వడమే కాదు, ఆ రోజే చెప్పారు నువ్వు అత్యధిక మెజార్టీతో నువ్వు నర్సాపురం పార్లమెంట్ నుంచి వస్తావు, నీ కృషి నువ్వు చేయని చెప్పి భుజం తట్టి పంపించారు. ఇవాళ ఆయన మాట ఆయన ఏమైతే అన్నారో అదేవిధంగా మా నర్సాపురం పార్లమెంటు ఓటర్లు అందరూ కూడా ప్రజలందరూ కూడా అత్యధికంగా ఓటు వేసి వారికి ఉన్నటువంటి ఓటుని వినియోగించుకుని ఓటు వేసి తీర్పు ఇవ్వడం జరిగింది. 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలుపొందారు,
రాష్ట్రంలో బీజేపీ ఆకర్ష స్టార్ట్ చేస్తుందనుకో. ఇప్పుడు 10 స్థానాల్లో 8 స్థానాలు కైవసం చేసుకోవడం అంటే మాటలేం కాదు. అంటే ప్రజలందరూ కూడా బీజేపీ మీద మొక్కు చూపిస్తున్నట్టుగా నిదర్శనం ఇది. రానున్న రోజుల్లో రేపు పొద్దున అసెంబ్లీలో కూడా, పంచాయతీల్లో కూడా, సర్పంచుల్లో కూడా, అన్నింటిలో కూడా మేము పోటీ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా కైవసం చేసుకోవడం జరుగుతుంది. గత 5 ఏళ్లలో పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కూడా నిధులు అనేవి రాలేదు. రఘురామ కృష్ణరాజుని ఇక్కడికి రానివ్వకుండా కూడా వైసీపీ చేసిన పరిస్థితి. ఇప్పుడు మీ కార్యకర్త, మీ నాయకుడు కేంద్ర మంత్రిగా నర్సాపురం పార్లమెంట్లో ఉన్నారు. అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుంది నర్సాపురం పార్లమెంట్ పరిధిలో? ఒక సామాన్యుడు అసమానుడిగా అసమానమైన మెజారిటీతో భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇక్కడ ఇక్కడ విజయం సాధించింది. ఈ విజయంలో మా ప్రయత్నం ఎలా ఉంటుందంటే 5 సంవత్సరాల్లో అనేక సమస్యలు ఉన్నాయి ఈ నర్సాపురం పార్లమెంట్ పరిధిలో. ఈ సమస్యలు అన్నింటిని కూడా పరిష్కరించే వ్యక్తి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు. ఎందుకంటే ఆయన 35 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలోనే ఇక్కడే రాజకీయం చేశాడు, ఇక్కడే అందరితోటి పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ ఒక సమస్యలు తెలుసు, ఇక్కడ రైల్వే సమస్యలు, అనేక సమస్యలు ఆయన దృష్టిలో ఉన్నాయి. ఈ అన్నింటిని కూడా మేము, ఎందుకంటే మాకు ఇప్పుడు మిత్రపక్షంగా తెలుగుదేశం ఇక్కడ రావడం, మేము కేంద్రంలోనూ రాష్ట్రంలో కూడా డబల్ ఇంజిన్ ప్రభుత్వం లాగా మేము ముందుకు వెళ్తాం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ఒక సామాన్యమైన కార్యకర్తకి సీట్ ఇచ్చారు, దాన్ని నర్సాపురం ప్రజలు కూడా స్వాగతించి ఈరోజు దేశంలో మన నర్సాపురం పార్లమెంటు చరిత్రలోనే అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది శ్రీ పుత్రరాజు శ్రీనివాస వర్మ గారికి. అలాగే ఇవన్నీ గుర్తించి నరేంద్ర మోడీ గారు కూడా ఆయనకి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం మా భారతీయ జనతా పార్టీకి శుభసూచకం. ఇక్కడ అభివృద్ధి చెందడమే కాకుండా ఇక్కడ అభివృద్ధి చేయడమే కాకుండా పార్టీని కూడా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి శ్రీనివాస వర్మ. ఆయన టికెట్ ఇచ్చిన కాడి నుంచి కూడా చాలా మాటలు అన్న పరిస్థితి ప్రతిపక్షాలన్నీ కూడా, ఆయన గెలవడు, ఆయన దగ్గర డబ్బు లేదని. అంటే ఇదంతా జరిగిన తర్వాత నిజంగా అలా అన్న వ్యక్తులందరికీ ఇది ఒక చెంప పెట్టనుకోవచ్చు. నిజంగా చెంప పెట్టానండి. ఎందుకంటే ఒక సాధారణ కార్యకర్తకి సీట్ ఇస్తే ఎంత అవగౌరవపరచాలో అంత అవగౌరవపరిచారు. అలాగే మీడియా కూడా అనేక విధాలుగా అవగౌరవపరచడం జరిగింది. డబ్బు లేనివాడు ఇంకా రాజకీయానికి పనికిరాడా అనే ఒక సాధారణ కార్యకర్త, మాలాంటి సారి కార్యకర్తకు కూడా అనుమానం వచ్చేలాగా చాలా మీడియా కూడా ప్రవర్తించింది. కానీ నర్సాపురం ప్రజలు విద్యుత్తులు, ఎప్పుడు నర్సాపురం ప్రజలు ఎప్పుడు కూడా మన అభివృద్ధిని కాంక్షిస్తారు. అలాంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని తెలుసుకున్నారు కనుకనే ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఈ విధమైన ఘన విజయం సాధించిందని నాకు ఇష్టం. నర్సాపురం పార్లమెంట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత మెజార్టీ రావడం అనేది మొదటిసారి, ఏ విధంగా ఉంది బీజేపీ కార్యకర్తకి ఏం చెప్పదలుచుకుంటారు? చాలా ఆనందం విషయం అండి. ఎందుకంటే శ్రీనివాసరావు గారు మాతోడు తిరిగారు, మాతోడు కార్యకర్త ఎక్కడున్నా పిలిచి పలికేవాడు. ఇటువంటి వ్యక్తికి ఈ విధంగా మెజార్టీ తీసుకొచ్చినందుకు ఈ తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ కృషి, వీళ్ళందరూ కృషి ఫలితంగా భారీ ఎత్తున మెజార్టీ వచ్చింది. ఈ విధంగా రావడం మాకు ఇంకా ఉత్తేజం వచ్చి ప్రతి దాంట్లో కూడా ఉత్సాహంగా పాల్గొని బాగా అభివృద్ధి చెందుద్దని ఆశిస్తున్నాను. పూర్తి స్థాయిలో కూడా దాదాపు గత 5 సంవత్సరాల నుంచి కూడా పార్లమెంటు పరిధిలో అభివృద్ధి అనేది లేదు. ఇప్పుడు ఎలా ఉండబోతుందంట? ఇప్పుడు మా ఆశ భూపతిరాజు వర్మ గారు వచ్చినందుకు, ఎంపీ అయినందుకు, ఆయన ఇక్కడ విషయాలన్నీ అవగాహన ఉన్నాయి. అందువల్ల ఆయన ప్రతిదీ చేస్తారని మా నమ్మకం. అది చేసి చూపెడతారు. ఆయన చేతల మనిషి, మాటల మనిషి కాదు, చేతల మనిషి, చేసి చూపెడతారు. రానున్న 5 సంవత్సరాల్లో పాలకొల్లు ఎలా ఉంటుందో మీరే చూసి చెప్పండి. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పాలకొల్లులోకి వచ్చిన సమస్య ఏంటంటే రైల్వేకి సంబంధించి అక్కడ గేట్ అనేది చాలా ఇబ్బంది పరిస్థితి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఆల్రెడీ డిఆర్సీయు మెంబర్గా కూడా ఉన్నారు, ఇది వర్మ ఏమైనా పరిష్కరించే అవకాశం ఉంటుందా? మొన్న పాలకొల్లు చామరోలు కూడా అందరు అభ్యర్థులతో సమావేశం పెట్టడం జరిగింది. ఆ సమావేశంలో వరమగారికి దృష్టికి మేము కూడా తీసుకెళ్ళి, వరమగారు కూడా గతంలో ఈ కొత్త ట్రైన్స్ ఏమైతే ఉన్నాయో అన్ని ట్రైన్స్, మన బెంగళూరు ట్రైన్ కానివ్వండి, అలాగే మన హుబ్లీ ట్రైన్ కానివ్వండి, ఎన్ని సమస్యలు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయన మీ అందరూ కృషి చేసి తీసుకురావడం జరిగింది. ఈ గేట్ సమస్య కూడా రోజు ఛాంబర్లో వరమగారు చెప్పడం జరిగింది. కంపల్సరీ మీ ప్రపోజల్ ఆల్రెడీ మేము పెట్టాం రైల్వే బోర్డు మెంబర్గా. అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆ మినిమమ్ గ్రాంట్ రావాలి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేపు పొద్దున రానున్న రోజుల్లో వరమగారు ఈ విషయం మీద కూడా కృషి చేస్తానని మాట ఇచ్చారు. కంపల్సరీ కూడా ఈ గేట్ని మన అండర్ పాస్ కానీ అదే ఆర్ఓబీ కానీ ఏదో ఒక విధంగా శాంక్షన్ చేయించే విధంగా ప్రయత్నం చేస్తాం. అంతేకాదు కోటిపల్లి మన రైల్వే లైన్ ఏదైతే ఉందో అప్పుడు కేవలం 10% ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్లయితే ఈరోజు కోటిపల్లి లైన్ కంప్లీట్ అయ్యేది. కానీ దురదృష్టవశాత్తు పనులు ఎక్కడ ఉన్నాయంటే అక్కడే ఉన్నాయి. ఈరోజు వరమ గారు ఎంపీ మన జిల్లా నుంచి వెళ్ళడం వల్ల, మన పార్లమెంట్ నుంచి వెళ్ళడం వల్ల, అది మన బోర్డర్లో ఉంది కాబట్టి దాని మీద కూడా
ఎంపీ గారు దృష్టి పెట్టి ఆ కోటిపల్లి లైన్ కూడా త్వరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. దాని గ్రాంట్స్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళతో సమావేశమై దాని గ్రాంట్ అయ్యి తొందరగా అయ్యే విధంగా ప్రయత్నం వర్మగారు చేస్తారు. ఇంకా అంతేకాదు కొత్త ట్రైన్స్ ఇంకెన్నో మన నర్సాపూర్ నుంచి వచ్చే విధంగా ప్రయత్నం చేయడానికి కృషి చేస్తారు. అలాగే పాలకులు కొన్ని సమస్యలు ఉన్నాయి, దమ్మపతి ట్రైను అలాగే డంపింగ్ యార్డు అలాగే మన పైప్ లైన్ విజయసం నుంచి ఏదుందో మన స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు గారు దాని మీద విశేషమైన కృషి చేస్తున్నారు. వారితో పాటు మా వర్మగారిని కూడా మా పార్టీ క్యాడర్ కూడా తీసుకెళ్ళి ఆయన దృష్టి కూడా ఆయన కూడా గతంలో డంపింగ్ యార్డ్ ఇవన్నీ కూడా వచ్చి చూడడం జరిగింది. వర్మగారు ఆయన ఒక పార్టీ అధ్యక్షులుగా ఇవాళ ఆయన ఎంపీ అయ్యారు కాబట్టి చాలా ఈజీగా ఈ సమస్యలు మనం పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలియదు. అంటే ఎంపీ అయిన తర్వాత కేంద్ర మంత్రి అయిన తర్వాత స్థానికంగా అందుబాటులో ఉండడం అనేది చాలా కొంచెం అపోహ అనేది ఉంటుంది, ఇక్కడ కాకపోయినా ప్రతి చోట కూడా. ఇప్పుడు ఇక్కడ కూడా అలా జరిగే పరిస్థితి అని ఉంటుంది అంటారా? మీకు గత ఎంపీలు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎక్కడో విజయవాడలో ఉన్న వాళ్ళు ఎంపీలు అయ్యారు. పైగా వాళ్ళందరూ కూడా బిజీ ఉన్న వ్యక్తులు అందరూ. ఈయన పర్టికులర్గా కూడా ఫస్ట్ నుంచి పార్టీ కోసమే జిల్లా అధ్యక్షులు చేసిన రాష్ట్ర కార్యదర్శి చేసిన మీకు తెలియదు ఏమో రోజు ఏదో కార్యక్రమం ఏదో ఉంటుంది అక్కడికి ఆయన సొంత ఖర్చులతో ఆయన కారు వేసుకుని వెళ్ళి రావడం అంటే ఒక రోజు పోతుంది. అలా ప్రతిరోజు ఆయన ఎప్పుడు కూడా పార్టీ కార్యక్రమం తిరిగే వ్యక్తి. ఈరోజు ఎంపీ అయినప్పుడు కంపల్సరీ ఆయన మొన్న నిన్న ఇంటర్వ్యూలో చెప్పారు, వారానికి 3 రోజులు రోజుకు ఒక నియోజకవర్గం తిరిగి పర్యటించి ఆ స్థానికం ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేస్తానని చెప్పారు. ఇప్పుడు దాకా ఒక ఎత్తు, గతంలో భూపతిరాజు విజయ కుమార్ రాజు గారు ఉన్నారు మీకు తెలుసు, ఆయన వంశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన హ్యాట్రిక్ ఆయనకు ఉన్నటువంటి మెజార్టీని మళ్ళీ హయ్యెస్ట్ మెజార్టీతో మన జిల్లాకి గుర్తుండిపోయే విధంగా తీసుకొచ్చిన శ్రీనివాస వర్మ గారు కంపల్సరీ మన జిల్లా మన పార్లమెంట్ని మంచి గుర్తింపు స్థాయిలోకి తీసుకెళ్తారని 100% మీకు తెలియపరుస్తున్నాం. వైసీపీ ఒక ప్రయోగం చేసింది, ఒక బీసీ మహిళని తీసుకొచ్చింది పార్లమెంట్కి సంబంధించి, ఈయన కూడా పోటీ చేశారు క్షత్రియ సామాజిక వర్గం నుంచి. అంటే ఎక్కడ మీకు విజయం అనేది ఎక్కడ ఎక్కువ ఉందని చెప్పొచ్చు, అసలు ఎలా చెప్తారు మీరు? అసలు ఈసారి ఎలక్షన్లో ఏ ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా జాతి వివక్ష ఏమీ లేకుండా అందరూ ఓటేసి భూపతిరావు శ్రీనివాస వర్మ గారు విజయాన్ని కృషి చేశారు. అలా చేయకపోతే ఇంత మెజార్టీ వచ్చి ఉండదు. ఇదివరకు లెక్కలు వేరు, విజ్ఞులు అయ్యారు ఓటర్లు కూడా. వాళ్ళ ఆలోచన శక్తితో చక్కగా ఓటు వేసి ఎవరు మనకు కావాలి ఎవరు మనకు వద్దు అన్న ఆలోచనతోనే జనం ఓటేస్తున్నారు. అలా ఓటు వేయబెట్టే అందరూ కలిసి చేయడం వల్ల ఇంత మెజార్టీ ఇవ్వగలిగాం శ్రీనివాస వర్మ గారికి. అది శ్రీనివాస వర్మ గారు చక్కగా చేస్తారన్న ఆలోచన మాకైతే పక్కా ఉంది, మిగతా వాళ్ళు కూడా ఆలోచన క్రియేట్ చేస్తారు చక్కగా. అయినా మీరు అన్నట్టు ఆయన మెజార్టీ కులం వలన వచ్చిందో జాతి వలన వచ్చింది కాదు, సంస్థ అందరూ కలిసి చేయడం వల్ల మాత్రం ఆయనకి ఈ మెజార్టీ వచ్చింది. అంటే పార్లమెంట్ అభివృద్ధి అనేది ఏ విధంగా ఉండబోతుంది 5 సంవత్సరాలు? ఈ 5 సంవత్సరాల్లో పార్లమెంట్ అభివృద్ధిని అద్భుతంగా ఉంటుంది. ఓన్లీ మనకు ఆంధ్రప్రదేశే కాదు, మన నియోజకవర్గమే కాదు, టోటల్ భారతదేశంలో ఆయన ఒక్క మినిస్టర్గా ఉంటారు. కాబట్టి భారతదేశాన్ని అంతా టోటల్గా చూసుకుని దానికి అద్భుతమైన ప్రయోగాన్ని ఇచ్చి తన నెక్స్ట్ టైం కూడా నేనే మినిస్టర్ని, ఇది చక్కగా ఈ శాఖ నేను నిర్వహించగలను అని మనకు అభివృద్ధి చేస్తూ అన్ని చోట్ల అభివృద్ధి పదాన్ని నడిపిస్తూ అతను ముందుకు నడుస్తాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి కార్యకర్త కూడా ప్రతి బీజేపీ కార్యకర్త కూడా చాలా ఆనందంలో మునిగి తెలుస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు ఎంపీగా గెలుపొంది భారీ మెజార్టీతో కేంద్ర మంత్రి పదవి సాధించడం చాలా ఆషామాషీ విషయం కాదు. కాబట్టి ప్రతి బీజేపీ కార్యకర్త, ఒక పాలకుల్లే కాదు, ఇటు భీమవరం, నర్సాపురం, ఆచండ, ఏ గ్రామంలో ఉన్న ప్రతి బీజేపీ కార్యకర్తలో కూడా నూతన ఉత్సాహం అనేది వచ్చింది. పూర్తి స్థాయిలో కూడా కేంద్ర మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తారు, అంతేకాకుండా నర్సాపురం పార్లమెంటుపై ప్రత్యేక దృష్టి సాధిస్తారు. నర్సాపురం పార్లమెంటులో కుంటిపడిన అభివృద్ధిని వర్మ అనే కేంద్ర మంత్రి, బీజేపీకి సంబంధించి భూపతిరాజు శ్రీనివాస వర్మ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధిపై ఎక్కువ ఫోకస్ పెడతారు. నర్సాపురం పార్లమెంటు మాత్రం ఎప్పటికీ కూడా బీజేపీదే అంటున్నారు బీజేపీ కార్యకర్తలు. వీడియో పర్సన్ శేఖర్తో మన జాటి పాల్గొన నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.